శ్రీ మహాగణాధిపతే నమహ శ్రీ గురుభ్యో నమ జూన్ ఇరవై ఏడో తేదీ నుండి జూలై మూడో తేదీ వరకు మకర రాశి వారి వార ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఓసారి చూద్దాం మకర వారికి ఈ వారం ఆశాజనకం అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు కుటుంబ సమస్యలను అధిగమిస్తారు ఏ రంగంలోనైనా రాణిస్తారు చేపట్టిన పనులు శ్రమపడ్డా పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి గతంతో పోలిస్తే మెరుగ్గా ఉంటుంది మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు విద్యార్థులు నిరుద్యోగులకు కొంత భరోసా ఏర్పడుతుంది ఇంటి నిర్మాణాల్లో అవంతరాలు తొలగిపోతాయి వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూర్చుకుంటారు ఉద్యోగాలలో కీలక సమాచారం అందుతుంది కళారంగం వారికి ప్రయత్నాలు సఫలం వారం ప్రారంభంలో ధన వ్యయం ఓర్పు నేర్పుగా వ్యవహరించి సమస్యలను పరిష్కరించుకుంటారు కొత్త పదవులు స్వీకరిస్తారు పరిచయాలు బలపడతాయి బాధ్యతగా వ్యవహరించాలి తొందరపడి హామీలు ఇవ్వద్దు గృహం సందడిగా ఉంటుంది అనుకున్నది సాధిస్తారు బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు విలాసాలకు వ్యయం చేస్తారు చెల్లింపులు నగదు స్వీకరణలో జాగ్రత్త పనులు ముగింపు దశలో అస్తవ్యస్తంగా సాగుతాయి ఆది సోమవారాల్లో సంతానం దూకుడు ఇబ్బంది కలిగిస్తుంది కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు వ్యాపారాలు ఊపందుకుంటాయి నష్టాలు భర్తీ చేసుకుంటారు వృత్తుల వారికి ఆదాయ అభివృద్ధి వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు బెట్టింగుల జోలికి పోవద్దు బాధ్యతలు పెరుగుతాయి తొందరపడి హామీలు ఇవ్వద్దు ఖర్చులు అధికం బంధువుల రాకపోకలు అధికమవుతాయి గృహంలో సందడిగా ఉంటుంది పనులు సావకాశంగా పూర్తి చేస్తారు ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి అనవసర జోక్యం తగదు సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి ఆరోగ్యం మందగిస్తుంది నిర్మాణాలు మరమ్మతులు చేపడతారు ఆధ్యాత్మికత పెంపొందుతుంది ధార్మిక సంస్థలకు సాయం అందిస్తారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు వ్యాపారాలు ఊపందుకుంటాయి సంస్థల స్థాపనకు అనుకూలం మీ ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి అధికారులతో వీడ్కోలు పలుకుతారు ప్రయత్నాలు కార్యసిద్ధినిస్తాయి వారం మధ్యలో అదృష్టం పడుతుంది ఉద్యోగంలో శుభం కలుగుతుంది పెద్దల ద్వారా ఒక సమస్య పరిష్కారం అవుతుంది చక్కని ఆలోచనలతో బంగారు భవిష్యత్తును నిర్మించుకుంటారు కొందరి వల్ల నష్టం జరుగుతుంది క్షమాగుణంతో వ్యవహరిస్తే శాంతి చేకూరుతుంది శారీరకంగా అలసట ఉంటుంది ఇష్టదేవత స్మరణ మేలు చేస్తుంది ఈ చక్కటి పరిహారాన్ని పాటిస్తే సరి ఈ రాశి ఫలాలు కొన్ని అంచనాలతో మరికొన్ని గోచార గ్రహ సంచార స్థితిగతులను అనుసరించి జ్యోతిష్య పండితులు మీకు కొన్ని సూచనలు మాత్రమే చెప్పడం జరిగింది మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే మీ పుట్టిన తేదీ ఆధారంగా అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించి వారి ద్వారా శుభ ఫలితాలు పొందండి ఇవి ఏ ఒక్కరినో ఉద్దేశించి చెప్పినవి కావు అందరినీ ఉద్దేశించి చెప్పినవని దయచేసి గమనించగలరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి